హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు ఆర్ఆర్ క్రియేషన్స్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రైవర్స్. ప్రతి ఒక్కళ్ళు డ్రైవర్ గురించి తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. వాడిదేముందిలే వాడు ఒక డ్రైవర్ అని. ఈ డ్రైవర్ల గురించే ఈరోజు మన టాపిక్. నిజంగా ఒక డ్రైవర్ విలువ ఏంటి తెలుసా మీకు? దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. రోడ్డు పైన యాక్సిడెంట్ అయిందనుకో, మీరు డైల్ చేసేది 108, దాన్ని నడిపేది ఒక డ్రైవర్. మీకేమైందో అని ఎంతో కంగారుగా స్పీడ్గా వచ్చి రక్తపు మడుగులో ఉన్న మిమ్మల్ని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ చెప్పే మాట, ఒక 5 నిమిషాలు ముందు తీసుకురావడం వల్ల మీ వాళ్ళను బ్రతికించాము అని. అప్పుడు ఆ పేషెంట్ వాళ్ళ చుట్టాలు ఏం చెప్తారు? చాలా థ్యాంక్ యూ డాక్టర్, మా వాళ్ళ ప్రాణాలు కాపాడినందుకు అని. ఆ 5 నిమిషాలు ముందు తీసుకొచ్చిన ఆ అంబులెన్స్ డ్రైవర్కి మాత్రం ఎవరో ఏంటో అని కూడా చూడరు, ఒక చిన్న థ్యాంక్ యూ కూడా చెప్పరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మీరు తినే ఫుడ్ కాడ నుంచి వేసుకునే బట్టల వరకు మీరు వాడే ప్రతి వస్తువు ఒక డ్రైవర్ తీసుకొచ్చిందే. గుర్తుపెట్టుకోండి, సీఎం అయినా సరే పిఎం అయినా సరే కాలు బయట పెట్టాలి అంటే డ్రైవర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కరోనా వైరస్ ఈ సిచ్యువేషన్లో కూడా డ్రైవర్లు అంబులెన్స్ నడుపుతూనే ఉన్నారు. అతి భయంకరమైన ఈ వైరస్ నుంచి ఎంతోమంది డ్యూటీలు ఉన్నా ఏయున్నా సరే సెలవులు ఇచ్చి ఇంట్లో కూర్చున్నారే. కానీ ఈ భయంకరమైన వైరస్ ఉన్న పేషెంట్ దగ్గరికి ఆ డ్రైవర్ వెళ్ళి వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు. అతి భయంకరమైన ఈ కరోనా వైరస్కి మెడిసిన్ లేదని తెలిసినా కూడా మా డ్రైవర్ అన్నలు ఆ అంబులెన్స్ నడుపుతూనే ఉన్నారు, ఆ పేషెంట్లని తీసుకొస్తూనే ఉన్నారు. కానీ చాలామంది పోలీసుల్ని, డాక్టర్లని, పారిశుద్ధ కార్మికుల్ని పొగుడుతున్నారే కానీ ఒక డ్రైవర్ గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. ఇలా అంటున్నానని తప్పుగా మాత్రం అనుకోకండి. నేననేది మా డ్రైవర్లకు కూడా వాల్యూ ఇవ్వాలి అనే, కానీ డాక్టర్లని, పోలీసుల్ని, పారిశుద్ధ కార్మికుల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. దయచేసి తప్పుగా మాత్రం అనుకోకండి. కొంతమంది అయితే ఎక్కడో ఒక డ్రైవర్ తప్పు చేశాడని ప్రతి డ్రైవర్ అలాంటి వాడే అన్నట్లుగా వామ్మో డ్రైవర్లా అని ఏమేమో చెప్పుకుంటా ఉంటారు మా గురించి. నిజానికి ఎక్కడో ఒకడు తప్పు చేసి ఉంటాడంతే, మిగతా వాళ్ళంతా మీకోసం ఎంతో శ్రమిస్తున్నారు. మీరు తినే ఫుడ్డు, వేసుకునే బట్టలు ప్రతి ఒక్కటి ఆ డ్రైవరే తీసుకొస్తున్నాడు. మీకేమోనైనా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ ప్రాణాలను కాపాడుతున్నాడు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, డ్రైవర్లు చేసే చెడును మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు, కానీ డ్రైవర్ వల్ల మీరు పొందే మంచిని మాత్రం మర్చిపోతున్నారు. తప్పుటోళ్ళు నేను వెనకేసుకొని రావడం లేదు, కానీ మంచి చేసే మాకు కొంచెమైనా ఈ సమాజంలో వాల్యూ వేయండి. మేమేం కోరుకోవడం లేదు. వాడిదేముందిలేరా, వాడు ఒక డ్రైవర్. వాడిదేముందిలే అనుకున్నావు నువ్వు, కానీ నీకేమన్నా అయితే అంబులెన్స్ డ్రైవర్ వచ్చి నీ ప్రాణాలు కాపాడుతున్నాడు. వాడిదేముందిలే అనుకున్న నీ ప్రాణాలే ఒక డ్రైవర్ కాపాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అందుకే డ్రైవర్లను మాత్రం తక్కువ చేసి చూడకండి. ఈ సమాజంలో మీరు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేసి మాత్రం చూడకండి. ప్లీజ్ రెస్పెక్ట్ డ్రైవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.